బట్టకు ఎవరో ఒకరు దయదర్శన వాళ్ళు మస్తు మంది సాయం చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు సార్, ఒక అకౌంట్ తీపిస్తాం మేము వీలైతే. అకౌంట్ నుంచి అకౌంట్ లో వేసే బాధ్యత అట్లయితే డబ్బులు ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో నాన్న అకౌంట్ తీసుకోండి, అందులోనే సేఫ్ ఇంట్లోంటే ఖర్చు అయితే ఉంటుంది. మాకు ఇప్పుడు మా చుట్టుపక్కల మాకు వీళ్ళు ఫలానా వాళ్ళు తెలుసు, వాళ్ళకి మేము ఇచ్చి వెళ్తున్నాం. మాకేమనిపిస్తుంది, నేను అడగే ఫోన్ చేసి డైరెక్ట్ గా నేను అడగలేదు. అప్పుడు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా అప్పుడు ఏం అడగలేదు. అందుకనే మాకు తెలుసు ఇప్పుడు వీళ్ళకి అవసరం అయింది ఉండాలి. ఆగమగం ఖర్చులు కాదు కదా. మా ఉద్దేశం ఏంటి, ఒక డబ్బులు కొంత సమ్ అమౌంట్ అనేది కుదిరిన తర్వాత ఇప్పుడు ఈ పాప ఉంది, తల్లే ఉంది, పాలసీ అనేది చాలా వరకు మనకి. జగిత్యాల జిల్లా వాణినాడ ప్రాంతానికి చెందిన జ్యోత్స్నాన్ అమ్మాయి గత 3 రోజుల క్రితం కిడ్నీ వ్యాధి మరియు గుండె వ్యాధితో చనిపోవడం జరిగింది. ఈ కుటుంబం నిరుపేద కుటుంబం. దీన్ని గమనించిన స్థానికులు పలు ఛానళ్ళకి సమాచారం అందించారు. దీంతో స్పందించిన జగిత్యాల యువ సామాజిక సేవకురాలు సాకేత మేడం గారు తన వంతు సాయంగా గత 1 రోజు క్రితం 5000 రూపాయలు ఆర్థిక సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా సార్ గారు ఈ కుటుంబానికి 1.25 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఇది వీళ్ళ పరిస్థితి చూసి చరించిన మన జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వారు ఈరోజు వెంటనే వచ్చేసి మా సభ్యులంతా కలిసి ఈ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని. 4 రోజుల కింద చనిపోయిన జ్యోత్స్నా అనే అమ్మాయికి, కిడ్నీ సంబంధ వ్యాధితో చనిపోయిన అమ్మాయికి మేము మొన్న వచ్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈరోజు దాన్ని గమనించి ఆ ఇల్లు అడ్రస్ ఎక్కడ ఏంటి స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి డెక్కర్ స్టవన్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు వచ్చి కంపల్సరీ మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళ వంతుగా వాళ్ళ మానవత్వాన్ని చాటుకొని 5000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. వాళ్ళని నేను ప్రశంసిస్తూ ఈరోజు ఇక్కడ విధానం ఇలా ఉంది అని చెప్పి నేను మా సార్కి, ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ శేఖర్ సార్కి నేను చెప్పడం జరిగింది. తను స్పాంటేనియస్గా వెళ్ళి చూద్దాము అక్కడ ఏమైనా నీడ్ వాళ్ళకి ఏం అవసరం ఉంది అది ఇచ్చొద్దామని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఐటెం ఇవ్వాలి అనిపించి అప్పటికప్పుడు రైస్ బ్యాగ్ ఒకటి తెప్పించి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎవరైనా కానీ చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరుపేద కుటుంబాలకు హెల్ప్ చేయడానికి ముందరికి రండి. మీ మానవత్వాన్ని మీరు చాటుకోండి, ఎందుకంటే మనకు మనం మనుషులకు మనం మనుషులే ఇంకొకరు సహాయం చేసుకుంటారు, వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయరు. అందుకే ఎక్కడో ఎక్కడో వస్తారు చూస్తారని కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మనం సహాయం చేసుకుంటాం.